హాయ్ గాయ్స్, నాకు కొంతమంది కొన్ని కామెంట్లు చేస్తున్నారు, ప్లస్ ఫోన్లు కూడా చేస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు హ్యాండ్రాయిడ్ మొబైల్ వచ్చేసేసి బ్యాటరీ ఛార్జింగ్ ఆగట్లేదన్న, ప్లస్ ఆ ఛార్జింగ్ ఆగకపోవడానికి కారణం ఏంటి, ఒకవేళ బ్యాటరీ అంటున్నారు, ఆ బ్యాటరీ అయితే బ్యాటరీ మార్చుకుంటే నా ప్రాబ్లం సాల్వ్ అవుతుందా అని చెప్పేసి చాలామంది ఫోన్లు చేస్తున్నారు, ప్లస్ కామెంట్ రూపంలో కూడా చెప్తున్నారు. అయితే ఓకే అన్న, మీకు నేను చెప్పేది ఏంటంటే, ఓకే మీరు అన్నట్టుగా ఛార్జింగ్ ఆగడం లేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బ్యాటరీ మార్చాలి. బ్యాటరీ మారిస్తే ఫస్ట్ సొల్యూషన్ అనేది తెలుస్తుంది మనకి. అది బ్యాటరీ మార్చినా కూడా సేమ్ ప్రాబ్లం ఉంటుంది, ఛార్జింగ్ ఆగట్లేదు అనుకుంటే మాత్రానికి బోర్డు కంప్లైంట్. అది ఆ బోర్డు కంప్లైంట్ అనేది తర్వాత సంగతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బ్యాటరీ గురించి మాట్లాడదాం. మనకు బ్యాటరీ గురించి కొంతమంది చెప్పారు కాబట్టి ఆ బ్యాటరీ గురించి చెప్తాను మీకు నేను. బ్యాటరీ మార్చుకోవాలన్న, బ్యాటరీ మార్చుకుంటే ఓకే, నా తెలిసి చాలా వరకు అయితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, బ్యాటరీనే ఉంటుంది ఫస్ట్ ప్రాబ్లం మొత్తం. ఇంకోటి ఏంటంటే, బ్యాటరీ కొన్న బ్యాటరీకి పాత బ్యాటరీకి సేమ్ ఇక్కడ ఉంటుంది కదా అండి, ఇప్పుడు మన యాంప్ ఉంటుంది, ఎంఏహెచ్ ఉంటుంది కదా, ఆ ఎంఏహెచ్ అనేది సేమ్ ఉంటుంది కదా, అయినా కానీ ఛార్జింగ్ మరి సేమ్ ఉంటుందా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు 4300 అని ఎంఏహెచ్, చూడొచ్చు మీరు ఇక్కడ 4300 ఎంఏహెచ్ అని ఇచ్చారు. ఓకే ఇప్పుడు మనం కొన్న బ్యాటరీ మీద కూడా ఏముంటుంది అంటే 4300 అనే ఉంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ మీరందరూ గమనించాల్సిన విషయం ఒకటి ఉందండి, ఇక్కడ సేమ్ బ్యాటరీ సేమ్ ఉంటుంది సార్. కాస్ట్ అనేది ఒక్కొక్క మార్కెట్లో ఒక్కొక్క రేటు ఒక్కొక్క తీరుగు ఉంటుంది, దానికి మనం ఏం చేయలేం. ఇక్కడ ఏంటంటే మీరు కొన్న బ్యాటరీకి మీ పాత బ్యాటరీకి తేడా, మీరు కొన్న బ్యాటరీ అయితేనేమో అంటే సెకండ్ టైం కొంటారు కదా, కొన్న బ్యాటరీ మ్యాక్సిమం మీ పాత బ్యాటరీ అంత స్టెమినా ఉండదండి. ఇది అందరూ గమనించాల్సిన విషయం ఇది, ఎందుకంటే చాలామంది రిపేర్ చేసే వాళ్ళని చాలా విధాలుగా కొంతమంది పాపం ఇబ్బంది పెడతా ఉంటారు తెలియక. ఈ విషయం నలుగురికి తెలుస్తుందనే విషయం మీద ఇప్పుడు ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీరు దయచేసి ఈ వీడియోను దయచేసి పూర్తిగా చూడండి, ఎందుకంటే కొన్ని కొన్ని మెయిన్ మెయిన్ పాయింట్స్ చెప్తాను మీకు. ఎవరికైనా సార్ మీరు అర్థం చేసుకోవాలి, మీరు అటు షాప్ పరంగా వర్కర్ని అర్థం చేసుకోవాలి, మీరు మీకు మీరు అర్థం చేసుకోవాలి అనే విషయం గురించి చెప్తున్నాను ఈ వీడియో. బ్యాటరీ ఒక్కసారి కంపెనీతో వచ్చిన బ్యాటరీ అయితేనే మ్యాక్సిమం ఛార్జింగ్ ఆగుతుంది, అది వన్ డేనా టూ డేసా అనేది మీ సెల్ వాడేదాన్ని బట్టి మీకు తెలుస్తుంది. తర్వాత సెకండ్ టైం మనం బ్యాటరీ వేపించుకున్న తర్వాత మ్యాక్సిమం దానికి అంత పవర్ అయితే ఉండదు, ఉంటుంది బట్ అంత ఉండదు, అది మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా 4000 ఎంఏహెచ్ అని ఇచ్చారు, ప్లస్ అక్కడ 4.45 డిడిసి అని అక్కడ మొత్తం ఇచ్చారు ఇచ్చారు, ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. సేమ్ ఉంటుంది బ్యాటరీ అయితే సేమ్ ఉంటుంది, యాజ్ డీస్గా ప్రింట్ దిగిపోతుంది, బట్ అంత కెపాసిటీ అయితే ఉండదండి, ఇది గమనించాలి మీరు. మీకు బ్యాటరీ సెల్తో పాటు ఒరిజినాలిటీ, అది ఒరిజినాలిటీ సెల్తో పాటు ఉండేటి ఒరిజినాలిటీ ఏంటి, సెల్తో పాటు కాకుండా పోయిన తర్వాత ఒరిజినాలిటీ లేంటి ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఇది ఒకటి కదా, బ్యాటరీ ఒకటి చెప్పాను. నెక్స్ట్ వచ్చేసేసి మీకు రింగరు, ఈ రింగర్ సెట్ అండి. ఇక్కడ పాటలు వచ్చేది ఉంటుంది కదా, పాటలు వచ్చేది ఉంటుంది, రింగర్ సెట్ అనేది ఒకటి ఉంటుంది పాటలు వచ్చేది. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇగో రింగర్ సెట్ అనేది ఇదండి పాటలు వచ్చేది. ఇక్కడ మనకి ఇక్కడ ఇలా ఉంటుంది బ్యాక్ సైడు, ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. ఇది ఏంటంటే ఇది ఒక్కసారి పోయిందనుకోండి, మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, సెల్లులో ఒక్కసారి ఒరిజినల్ రింగర్ పోతే మాత్రానికి మ్యాక్సిమం సెకండ్ సారి వేపించేటి మొత్తం సెకండ్ క్వాలిటీయే. దయచేసి ఈ విషయాన్ని అందరూ కూడా సహకరించాలి. అరే నేను కొత్తది వేపించాను కదా, కొత్త తీసినా కానీ బర్బర్ బర్బర్ అనే సౌండ్ వస్తుంది, లేకపోతే లో క్వాలిటీలో వస్తుంది, లేకపోతే పాట వచ్చేటప్పుడు అంత డిస్టర్బెన్స్ వస్తుంది అని చెప్పేసి చాలామంది డౌట్. ఒక్కసారి మీరు మెకానిక్ని అడగొచ్చు అండి ఆ టైంలో, ఏంటంటే మీది రింగర్ పోయిందనుకోండి మీకు ఎట్లా అర్థమవుతుంది, బుర్బుర్ బుర్బుర్ అనుకుంటే పాట వస్తుంది, లేకపోతే రింగ్ టోన్ పెట్టినా కానీ బుర్బుర్ బుర్బు అది పేపర్ మీకు అర్థమైపోతుంది లేండి, ఆ టైంలో వస్తుంది బయటికి వాల్యూమ్. ఆ టైంలో మీరు రింగర్ పోయిందని చెప్పేసి వెళ్తారు, మా కస్టమర్కి ఆ వ్యక్తి రిపేర్ చేసే వ్యక్తి కూడా సేమ్ అదే చెప్తాడు. అయితే మీరు మ్యాక్సిమం అయితే వీటిని కొత్త అయితే వేపించుకోమాకండి, మ్యాక్సిమం చాలా వరకు అయితే కొత్త అయితే వేపించుకోమాకండి. కొత్త ఎందుకు వేపించుకోవద్దు అంటున్నానంటే ఇంత పాత అయితేనే క్లారిటీ వస్తాయి, కొత్త వేపించుకుంటే అది క్లారిటీ అయితే రాదు, రానే రాదు, ఫిక్స్ అది నేను 100% చెప్తున్నాను.
ఎందుకంటే మీకు ఫస్టే చెప్పాను నా ఛానల్ మొత్తం జెన్యున్ ఛానల్ అని. ఎవరిని ఇక్కడ మోసం చేయాల్సిన అవసరం లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే కస్టమర్లు మోసపోకూడదు, చేసే వ్యక్తి వర్క్ చేసే వ్యక్తి మోసపోకూడదు, ఎవరు మోసపోకూడదు. వర్క్ అనేది జెన్యున్గా ఉండాలి, ఆ జెన్యున్గా ఉండటం కోసమే ఇంత తాపత్రయపడేది. ఓకే, రెండోది ఇది రింగరు. మీరు 99% సెకండ్ క్వాలిటీ, సారీ ఫస్ట్ క్వాలిటీదే ఏమనండి. ఫస్ట్ క్వాలిటీ అంటే షాపులలో అయితే దొరకవండి, మీ దగ్గర సెకండ్ హ్యాండ్లో ఉంటే ఏమని చెప్పేసి రిక్వెస్ట్ చేయండి. అరే సెకండ్ హ్యాండ్ ఇస్తున్నాడు కదా, డబ్బులు ఏమైనా తక్కువ ఇస్తామంటే అది కరెక్ట్ కాదండి. నాకు తెలిసైతే ఇంకా ఒక రూపాయి ఎక్స్ట్రా ఇచ్చినా కానీ దండగైతే ఏముండదు. ఎందుకంటే ఆ ముక్క ఎందుకంటున్నానంటే మీకు అంత క్వాలిటీ ఉన్న రింగర్ అనేది సెకండ్ హ్యాండ్ మొబైల్లో తప్ప మీరు కొన్న 200 కాదు 500 పెట్టుకున్నా కానీ దొరకదు. సెకండ్ హ్యాండ్ రింగర్ అనేది 500 పెట్టుకున్నా దొరకదు. ఇప్పుడు 100 రూపాయలు చెప్పాడు అనుకోండి, 150 రూపాయలు ఇచ్చుకోవచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే ఈ రింగర్ ఇచ్చిందంటే హాగా అతను దేవుడితో సమానం మీకు అవతల షాప్ అతను. ఇంకా అది ఆ టైంలో, ఎందుకంటే మీకు ఒరిజినల్ పార్ట్ అనేది దొరకదండి. ఇది రెండోది. మూడోది ఏంటంటే మీకు ఒరిజినాలిటీ రాంది సెల్లులో ఒక్కసారి పోయిందంటే కాంబో. ఈ కాంబో అనేది ఒక్కసారి పగిలిపోయిందంటే ఒరిజినాలిటీ అంతా దొరకదు మీకు. అది కూడా చెప్తున్నాను వినండి, ఒరిజినల్ అయితే దొరకదు. ఎందుకంటున్నానంటే ఒక్కసారి తయారీదారులు ఒక్కసారి మీకు మ్యానుఫ్యాక్చరింగ్ ఫస్ట్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అక్కడ తప్ప మీకు బయట తెచ్చేటి అన్నీ మామూలుగా అంటే క్వాలిటీయే. బట్ నేను అనేది ఏంటంటే అంత బ్రాండెడ్ అయితే దొరకదు. ఈ లేకపోతే మనకి ఇక నడవదు లేకండి, బండి నడవదు లేకనండి. అందుకే మనకి తయారు చేసి పెడుతున్నారు. బట్ ఏంటంటే ఇవి కూడా ఓకే. బట్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మొబైల్తో పాటు వచ్చిందే తప్ప రెండోసారి కాంబో వేయించుకుంటే మీకు అంత క్లారిటీ, అంటే క్లారిటీ ఉంటుంది బట్ మీకంత సాటిస్ఫాక్షన్ అనేది ఉండకపోవచ్చు. ఎక్కడో చిన్న నల్లత, ఒక మనిషికి సర్జరీ అయితే ఎలా ఉంటుందో ఇది కూడా అంతేనండి. మనకి కాంబో పోయినప్పుడు ఏమవుతుందంటే అంత దాని మీద ఇంట్రెస్ట్ కొంచెం తగ్గుతుంది. మనం ఫోటో తీసినప్పుడు ఒరిజినల్ కాంబో ఫోటో తీసినప్పుడు చూడండి, మళ్ళీ మనం కాంబో వేయించుకున్న తర్వాత ఒక ఫోటో తీసి చూడండి, ఆ క్లారిటీ అనేది మీకు మిస్ అవుతుంది, బరాబర్ మిస్ అవుతుంది. గది అంటే వాడచ్చు అండి, 100% వాడచ్చు, అందులో ఎటువంటి తేడా ఉండదు. బట్ ఏంటంటే మీరు సహకరించాలి అనే ఒక ఉద్దేశం గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. అట్లా అండి, ఈ విధంగా ఉంటాయి ఒరిజినాలిటీ అనేటువంటిది. మెయిన్ ఏంటిదంటే బ్యాటరీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటరీ. ఇక మీరు ఈ పోతే ఏ పోయినా కానీ మీరు నెక్స్ట్ టైం సెకండ్స్లో వేసుకోవచ్చు, తప్పు లేదు, కొత్త కొనుక్కొని వేసుకోవచ్చు సెకండ్ సారి. ఈ బోర్డు పోయినా, ఈ రింగర్ పోయినా, సారీ ఈ సీసీ బోర్డు పోయినా కానీ, లేకపోతే ఈ ఛార్జింగ్ ఎక్కట్లేదని చెప్పేసి కంప్లైంటు, లేకపోతే ఈ స్టిఫ్లు పోయినాయి అని చెప్పేసి కంప్లైంటు, ఇలాతే ఇక ఈ నెట్వర్క్ ఇది నెట్వర్క్ యాంటీనా వైరు, ఈ వైర్ పోయిందని చెప్పేసి కంప్లైంటు, ఈ వైరు, ఇవన్నీ వేసుకోవచ్చు అండి. ఇక ప్లస్ ఈ స్పీకర్ ఒకటి, ఇయర్ స్పీకర్ పరంగా కూడా మనం వేసుకోవచ్చు, తప్పు లేదు. ఏదైనా మనం కొత్తది కొనుక్కొని వేసుకోవచ్చు. ఈ బ్యాటరీ ఒకటి, ఈ రింగర్ సెట్ ఒకటి చెప్పాను కదండి, ఈ కాంబో ఒకటి, ఈ మూడింటికి మాత్రానికి ఎటువంటి వారంటీ గ్యారంటీ మాత్రం ఎవరు కూడా ఇవ్వరు. వారంటీ గ్యారంటీ అంటే తప్పుగా అర్థం చేసుకోవద్దు, అంటే క్లారిటీ పరంగా చెప్తున్నా. క్లారిటీ అయితే మిస్ అవుతుంది, పక్కా మిస్ అవుతుంది. బ్యాటరీ కొంటారు 100% కొనొచ్చు, తప్పు లేదు. అది ఎందుకంటే అంత బ్యాకప్ అయితే ఉండదు అంటున్నా. బ్యాకప్ ఉంటుంది, మ్యాక్సిమం ఉంటుంది, అంత బ్యాకప్ అయితే ఉండదు. నెక్స్ట్ రింగర్ కొంటారు పక్కా 100% చెప్పగలను, అంత క్లారిటీ అయితే ఉండదు, డెఫినెట్గా అయితే ఉండదు. థర్డ్ కాంబో, ఈ కాంబోలో మ్యాక్సిమం అండి మ్యాక్సిమం మీకు అర్థమైపోతుంది డిస్ప్లే. ఈ డిస్ప్లే అనేది కాంబో అనేది మీకు మ్యాక్సిమం అర్థమైపోతుంది. ఇదైతే మీకు అంత క్లారిటీ అయితే ఉండదు. సో గాయస్ అదండి నా వీడియో. కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్ అయితే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి, సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే దయచేసి నా వీడియోస్ ఇప్పటికే చాలామంది సబ్స్క్రైబ్ చేశారు, నన్ను చాలా వరకు ఎంకరేజ్ చేస్తున్నారు. మీరు కూడా దయచేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట బెల్లును ఠంగను కొట్టండి, పక్కన ఆల్ అనే ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.